మొన్న జరిగినటువంటి ఎన్నికల పరిషత్ ఎన్నికల కౌంటింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై తొమ్మిది శాతం జిల్లా పరిషత్ మెంబర్లని ఎనభై ఐదు శాతం పైన ఎంపీటీసీ మెంబర్లని గెలవటం జరిగింది ఈ ఎన్నికలు ఈ పరిషత్ ఎన్నికలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు బహుశా భారతదేశ చరిత్రలో నామినేషన్లకి పోలింగ్కి కౌంటింగ్కి సంవత్సరం నరబట్టింది రెండు వేల ఇరవై మార్చిలో నామినేషన్లు వేసి ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉండగా ఇంకా మూడు రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తూ ఉందనగా ఈ రాష్ట్రంలో మూడు కరోనా కేసులు ఉన్నాయని చెప్పి ఎన్నికలకి భయపడి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తొత్తుగా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కమిషన్ అధికారి ఆ రోజు ఎన్నికలు వాయిదా వేసి మొట్టమొదటిసారి పారిపోవడం జరిగింది ఆ తర్వాత కరెక్ట్గా మళ్ళీ సంవత్సరానికి మార్చిలో ఎన్నికలు పెట్టకుండా నిమ్మగడ్డ రమేష్ పారిపోతే కొత్త ఎన్నికల కమిషన్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఆ ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉండగా ఈ ఎన్నికలను ఎప్పుడైతే రెండు వేల ఇరవైలో ఎన్నికలు పోటీలో పాల్గొనలేక కుప్పం నియోజకవర్గంలో కావచ్చు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గ సొంత విలేజ్ నారావారిపల్లిలో కావచ్చు ఎన్టీఆర్ఆర్ సొంత ఊరు నిమ్మకూరులో కావచ్చు ఎన్టీఆర్ఆరి అత్తగారు ఊరు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు దత్త తీసుకున్నటువంటి కమరోల్లో కావచ్చు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ గెలవదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకోలేమని చెప్పి ఎన్నికలు జరిగినట్లయితే ప్రజల్లో నవ్వులు పాలవుతానని చెప్పి ఆ రోజు నిమ్మగడ్డ రమేష్ని పెట్టుకొని ఆపినటువంటి ఎన్నికల్ని మళ్ళీ సంవత్సరానికి ఎన్నికల ప్రక్రియకి వస్తే చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడండి యునానమస్సులు అయిపోయినాయి ఏదేదో జరిగిపోయింది కాబట్టి ఎన్నికలు నేను బాయ్ కట్ చేస్తానని చెప్తాడు ఈ సవట దద్దమ్మ రెండు వేల ఇరవైలో నామినేషన్లు అవ్వగానే ఇరవై రోజులు ఎన్నికల్లో పాల్గొని ఇంకా ఆఖరి మూడు రోజుల్లో ఎన్నికలు వాయిదా పడతాయి ఈ దద్దమ్మకి ఈ పారిపోయిన పిరికి బంధకు ఆ రోజు ఎందుకు బహిష్కరించాలి ఎన్నికలు అంటే నిమ్మగడ్డ రమేష్ ఆపుతాడని చెప్పి తెలుసు ఈయన డైరెక్షన్లో నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలు ఆపుతాడని తెలుసు కాబట్టి దొడ్డిదారిన ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకుని ఎన్నికల ప్రక్రియ నుంచి పారిపోయినటువంటి చౌట దద్దమ్మ పిరికి బంద చంద్రబాబు నాయుడు కొత్త ఎన్నికల కమిషన్ వచ్చిన తర్వాత అప్పటికే మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి మార్చిలో పంచాయతీ ఎన్నికలు జరిగినాయి పంచాయతీ ఎన్నికల్లో ఎనభై ఐదు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సింబల్ లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి అమాయకులు అని చెప్పి ఈ పనికిరైనటువంటి అయిపోయినటువంటి పార్టీ ఓడిపోయినటువంటి పార్టీ వ్యక్తులు ఆ ఆఫీసు ముందు టపాగాయలు కాల్చుకున్నారు మనం చూసాం నాలుగు ఫేస్లో టపాగాయలు కాల్చి మేమే గెలిచాం అని చెప్పి సెలబ్రేషన్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు సాయంత్రానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎనభై ఒకటి పాయింట్ మూడు శాతం నేను గెలిచా డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు పాయింట్ రెండు శాతం నేను గెలిచా ఇటువంటి పిచ్చి లెక్కలు చెప్పి సొల్లు మాటలు చెప్పినటువంటి పరిస్థితి పొప్పుగాడు తుప్పుగాడు తెలుగుదేశం పార్టీ మొత్తం కలిసి విజయవాడలో మీటింగ్ పెట్టి ప్రజల్ని బూతులు తిట్టారు అమరావతి తీసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మీకు సిగ్గు సెరవంటాను నాకు ఓటేమని ఈ పక్కన గుంటూరులో బూతులు తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇంట్లోంచి బయటికి రాలా ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద ఉన్న నమ్మకం కావచ్చు మా పార్టీ గెలుస్తుంది అధికారంలోకి ఉన్నాం కాబట్టి మేము ప్రజలకు మేలు చేస్తాం ఎట్టి పరిస్థితిలో మమ్మల్ని దీవిస్తారన్నటువంటి నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇంటిలోంచి కాలు కూడా బయట పెట్టకుండా ఎన్నికల్లో పాల్గొన్నారు అదేవిధంగా ఎనభై శాతం పైన ప్రతి దాంట్లోనూ కూడా గెలిచారు మున్సిపాలిటీల్లో అయితే డెబ్బై ఐదు నాలుగు డెబ్బై ఐదు మున్సిపాలిటీలు ఎన్నికలు జరిగితే ఒక మున్సిపాలిటీ గెలిచింది తెలుగుదేశం పన్నెండు కార్పొరేషన్లు ఒక్క కార్పొరేషన్ కూడా తెలుగుదేశం పార్టీ గెలవలా ఇంత స్పష్టంగా ప్రజలు అనేక సార్లు తిరుపతి బయలక్షను గత ఎన్నికల కన్నా ఎక్కువ మెజార్టీతో పోలింగ్ పర్సెంటేజ్ తగ్గినా కూడా మెజార్టీ పెరిగినటువంటి పరిస్థితి ఈ రకంగా ప్రజలు తీర్పిస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు దీవిస్తా అంటే దేవుడు దీవిస్తూ అంటే ఈ చూడలేనటువంటి ఈ దద్దమ్మ ఈ చంద్రబాబు నాయుడు సొల్లు కబుర్లు ఎన్నికల్లో నేను పార్టీ పోటీ చేయలేదంటాడు ఏమన్నా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికలు బహిష్కరిస్తే తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ కూడా వైసీపీకి టర్న్ అయిపోద్దా కుప్పంలో ఇరవై ఒక్క వేల ఓట్లు చంద్రబాబుకి వచ్చిన నాలుగు జెడ్పీటీసీలకు కాపీ ఎనభై వేల ఓట్ల చిల్లర వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఎనభై తొమ్మిది వేలు అంటే ఈయన ఎన్నికలు బహిష్కరించాడు కాబట్టి చంద్రబాబు నియోజకవర్గంలో ఉన్నటువంటి కుప్పం ప్రజలందరూ ఈయన బహిష్కరించాడు కాబట్టి వచ్చి వైసీపీకి ఓటేస్తారా అదేవిధంగా పదిహేను శాతం ఇతర పార్టీలు గెలిచారు దాంట్లో దాదాపు పది శాతం ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఎంపీటీసీలో టీడీపీ గెలిచింది వాళ్ళంతా ఏంటి తిరుగుబాటు అభ్యర్థుల చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా వినకుండా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారా వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తున్నాడా నువ్వు పనికి మాలిన సన్నాసి చవటం నువ్వు పారిపోతే పారిపోరం మేము పోటీ చేస్తాం నువ్వు దిక్కుమాలినాడు అని చెప్పి వాళ్ళందరూ చంద్రబాబుని ధక్కరించి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారా కుప్పంలో ఇరవై ఒక్క వేల ఓట్లు చంద్రబాబుకి వచ్చిన నాలుగు జెడ్పీటీసీలకు కాపిల్సి ఎనభై వేల ఓట్లు చిల్లర వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఎనభై తొమ్మిది వేలు అంటే ఈయన ఎన్నికలు బహిష్కరించాడు కాబట్టి చంద్రబాబు నియోజకవర్గంలో ఉన్నటువంటి కుప్పం ప్రజలందరూ ఈయన బహిష్కరించాడు కాబట్టి వచ్చి వైసీపీకి ఓటేస్తారా అదేవిధంగా పదిహేను శాతం ఇతర పార్టీలు గెలిచారు దాంట్లో దాదాపు పది శాతం ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఎంపీటీసీలో టీడీపీ గెలిచింది వాళ్ళంతా ఏంటి తిరుగుబాటు అభ్యర్థుల చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా వినకుండా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారా వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తున్నాడా నువ్వు ఆ పనికి మాలిన సన్నాసి నువ్వు పారిపోతే పారిపోరా మేము పోటీ చేస్తాం నువ్వు దిక్కుమాలినాడు అని చెప్పి వాళ్ళందరూ చంద్రబాబుని ధక్కరించి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారా ఆ గెలిచినటువంటి ఎంపీటీసీలోనా జడ్పీటీసీలోనా ఒకటి పెట్టుకోండి పార్టీ అధ్యక్షుడు ఈ పనికి మాలినటువంటి ఈ చౌట దద్దమ్మ పారిపోయేటువంటి చంద్రబాబుని తీసేసి ఆ రోజు ఓటుకు నోటు కేసులో దొంగలాగా దొరికి అక్కడ ఉన్నటువంటి పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి రాజధానిని అక్కడ అప్పచేపేసి పారిపోయొచ్చి అక్కడ కాలువ గట్టును దాక్కున్నటువంటి చోటదద్దమ్మ ఈరోజు కరోనా వస్తే ఇక్కడ ప్రజలకు దూరంగా ఇళ్లలోకి వెళ్ళి ఇంట్లో దాక్కున్నటువంటి చోటదద్దమ్మ చంద్రబాబు నాయుడు నిన్న ఇక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ ఐదు రోజుల నుంచి స్టేట్మెంట్లు ఇస్తాడు పారిపోతాం అనేది అతని రక్తంలో నర నరాన జీర్ణించుకుపోయి ఉంది ఇంకోటి చెబుతున్నాడు నిన్న మొన్న భూమి కుండ్రంగా ఉంటుంది మేమే వస్తాము ఇరవై రెండు ఏళ్ళు మేము అధికారులు ఉన్నాము మేము ఇలా చేస్తుంటే కనుక మీరు అందరూ ఉండేవారు అంటాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేయటం బట్టి ప్రతిపక్షాలు ఏమీ లేవు ప్రతిపక్షాలు మొత్తం ఖాళీ అయిపోయినాయి ఇక ప్రతిపక్షాలు ఉండవని చెప్పి చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటున్నాడు ఎందుకంటే నేను కూడా ఇలా చేస్తుంటే మీరు ఉండేవారు అంటారు అంటే మేము ఉండేవాళ్ళం కాదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా కాబట్టి ఈ దద్దమ్మ చెప్పేటువంటి మాటలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అర్థం చేసుకోవాలి ఇటువంటి చౌటని ఇటువంటి దద్దమ్మని పోసుకోలు కబుర్లు చెప్పేటువంటి పొప్పు కానీ తుప్పు కానీ నమ్ముకుంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పట్టినటువంటి గతే ఆంధ్రాలో కూడా పడుతుంది ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల్లో బహిష్కరించానని చెప్పి పోటీ చేయకుండా పోయాడు ఈ జిల్లా పరిషత్ ఎన్నికలు నాంది రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరికేటువంటి పరిస్థితి కూడా ఉండదని చెప్పి తెలియజేస్తూ